గుడ్ మార్నింగ్ టైం ఎంత అవుతుంది సార్? గైస్ 8:53 అవుతుంది. ఈరోజు బోనాల పండుగ. ఇదిగో గబ్బు ఫిల్లర్స్ ఎవ్రీ టైం పెట్టుకొని ఉన్నారు కానీ ఇంకా టైం సెన్స్ లాంటివి లేదు. మా బెంజ్ అయితే చూడండి ఎప్పుడు ఫ్రెష్గా అనిపిస్తుంది. బెంజ్ కదా బెంజ్ సామాన్లు చూడండి, ఆల్ ది సామాన్స్ పొద్దు పొద్దున నేను మమ్మీ రోజు అంటే కావడం లేదు. బెంజ్ చూడు, ఇక చూడండి అడగ బ్యాక్గ్రౌండ్లో గబ్బుగా అనిపిస్తుంది. ఇంకా రెడీ కాలేదు, ఏం కాలేదు. 9 అవుతుంది. 9 మమ్మీ ఏం చేస్తుంది చూసా? మా మమ్మీ స్నానం కూడా పోయింది. ఇంకున్నారు కొంతమంది గబ్బు అని నెత్తి నూనె అంటుకొని కూర్చున్నారు. మా బెంజ్ అయితే యాజ్ యూజువల్ ఎప్పుడు ఫ్రెష్గానే అనిపిస్తుంది కదా. నన్ను 6 గంటలకు లేపింది మమ్మీ రోజు. కానీ మా ఇంకొకటి ఉన్నాడు ఇంట్లో, ఆయనైతే ఇంకా వండ పెడతాడు కదా. పండుకోనండి, ఆడైతే పండుకోనండి. అట్లా ఉంటుంది మనతో. ఆయనకి ఎందుకు పనులు చెప్పారంటే చెప్పు. ఎందుకు చెప్పారు సమయానికి పనులు? బద్ధకం కాదు, చెప్పిన పని మళ్ళీ 2-2 సార్లు చెప్పాల్సి వస్తుంది. డబల్ పని అవుతుంది కాబట్టి ఆయన చెప్పారు. పూలు చామంతి పూలు తేరా అంటే గులాబీ పూలు చేస్తాడు, గులాబీ పూలు తేరా అంటే చామంతి పూలు తెస్తాడు. పొద్దు పొద్దున్న లేచి కష్టపడి గుడిమల్లె కాపూర్ మార్కెట్ పోయి పువ్వులు తీసుకొని కొబ్బరికాయలు తీసుకొని చాయ్ తాగి. ఏ చాయ్ తాగండి. నేను నాకేంటంటే నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్, నేను చాయ్ తాగా. సరే అది గుడ్ హ్యాబిట్ చాయ్ దాకా. ఓన్లీ చాయ్లో బిస్కెట్ అతుకొని తింటా. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఇక ఎందుకు ఇంత సోదిగా పొద్దున్న లేపిరు? పొద్దున్న 6 గంటలకు లేపిరు ఏం చెప్పాలి తెలుసు కదా. అదర్ మామ్స్ 10 గంటలకు లేపుతాయి, మై మామ్ 6 o'clockే లేపుతారు. లేపుతాం ఇప్పుడు అనుపు కానీ. లోబా అనుప, నేను 6 o'clock లేచిన లోబు లేచి పనులు చేయాలి లోబు. ఇది పరిస్థితి చూసినట్టయితే మీరు లోబు బోనం ఎత్తుకోవాలి. గైస్ మీరు ఎప్పుడైనా క్రేయాన్స్ చూస్తారా? ఇవి క్రేయాన్స్, క్రేయాన్స్ ఇవి క్రేయాన్స్, ఇవన్నీ అన్ని క్రేయాన్స్. ఇది ఇది స్కెచ్, ఇవి పెయింట్ బ్రష్, ఇది ఫేస్ కలర్స్, ఇది పవర్ ప్లే క్రికెట్లో వచ్చే పవర్ ప్లే, ఇవన్నీ క్రేయాన్స్, ఇవన్నీ క్రేయాన్స్, ఇవన్నీ క్రేయాన్స్, ఇవన్నీ మొత్తం ఆర్టిఫిషియల్ మేకప్ వేసుకునే స్వామికి ఇవన్నీ చూడు. సో గైస్ ఇక అట్లేదు అనమాట పరిస్థితి. పొద్దు పొద్దున 3,500 బొక్క. ఏంటండి అరాచకం? ఇంట్లో నా మాట ఎవరు వినరు గైస్. సో గైస్ మీరు చూసినట్టయితే నేను ఇప్పుడు ఒక పూజ చేయబోతున్నాను. మమ్మీ మొత్తం ఎదరింది. అగో స్వామి కూడా ఎదురుతుంది. అగో ఇంకొకరు ఉంటుంది. ఏం కావాలి, ఏం తినాలి, కోడి ఎప్పుడు కట్ చేసిరా అనుకుంటాడు. స్వామ్య మస్తు కష్టపడుతుంది అన్నమాట బోనం చేయడానికి. అతి కష్టంగా ట్రై చేసింది స్వామ్య. అయిపోయిందా? కాలే టైం చూడండి,
మీ ఇంట్లో ఎప్పుడన్నా బోనం ఈ టైంకి చేస్తారా? మా ఇంట్లో చేస్తారు. ఇదో చూడు, చెప్పే ఎందుకు ఇంత లేట్ చేస్తున్నావు? ఒకడు పండుకొని ఇప్పుడు లేచిండు, అందుకే లేట్ అయింది. నీ గురించి ఎందుకు చెప్తున్నావు? నేను ఈ స్పూన్ పట్టుకొని వీళ్ళ కోసం వండుతూ నీళ్ళు బోనం కష్టం చేస్తున్నాను. చూడండి, ఆ కోడి కూడా నేనే కోసిన. కోడి షాప్ పోయి కోడి తలకాయ కట్ చేసిన, అన్ని కట్ చేసిన. ఇగో ఏంది, ఎప్పుడు తిందామా అని కూర్చోవు. నేనే కదా. పొద్దున్న 9 గంటలకు స్టార్ట్ చేసిన వ్లాగ్ టైం చూడండి, 3:30. బోనాలు రెడీ. ఇంకా రబ్బర్ బ్యాండ్ డిస్కషన్ ఇంకా అవే ఉన్నాయి. అయిపోయిందా? ఇప్పటి 3-4 పాటలు చేంజ్ చేసాను కానీ ఇలా పని అయితే అవుతుంది. చెట్టు కూడా మొత్తం పసుపు పసుపు అవుతుంది. అవసరం అది అనుపు పోతరాజు దగ్గరకు ఎవరు పోతున్నావు? అయితే నువ్వే పెద్ద పోతరాజు కదా. మరి మనం కూడా రెడీ అయిపోయినాం. ఇక అది డింపులా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న ఏడొస్తే డింపుల్? అది మేకప్. అది మేకప్ అట్లా ఎక్కువ రాదు. అయిపోయి, నాకు ఇంట్రెస్ట్ పోయింది. గైస్ చూడండి, ఇగో ఇంకా రెడీ కాలేరు. చిన్న పెట్ట, పైన 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 చిన్నగా. మమ్మీ అయిపోయింది ఇప్పుడు సౌమ్య. ఇప్పుడు ఈమె చూడని, నువ్వు ఇంకే అవసరం లేదు సౌమ్య, స్ట్రైట్ ఉంటే చాలు. ఏం మళ్ళీ అయి జరు జరు, కరెక్టే ఉంది. నీకేం తెలుసు? నువ్వు కూడా పోసుకోని మీద సౌమ్య పోసుకున్నట్టు. కష్టపడుతుంది. చెప్పు మమ్మీ ఎట్లుంది, బాగుందా చీర? మమ్మీ చీర ఎట్లుందో కమెంట్ చేయండి గైస్.
సో గైస్ ఇద్దరితో ఈ బ్లాగ్ సమాప్తం. పోయిన అంత అయిపోయింది, ఇప్పుడు పొద్దున్న చేయం తినలే కాబట్టి పోయింది తినాలే. సో ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అని మీ అందరికీ బోనాలు శుభాకాంక్షలు. అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి, చిన్న బ్లాగ్స్ వస్తుంటాయి, మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు మా మాటలను, మా చేష్టలు అండ్